అంటే సీ నా నేనేమనుకుంటానంటే అండి, నాకంటే తెలివి గల వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు సినిమాటోగ్రాఫర్స్. అదేంటంటే ఆపర్చునిటీ రావటం అది కొంత డెఫినెట్గా లక్కే. నాకు కరెక్ట్గా ఆపర్చునిటీస్ అలా వచ్చినాయి, అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్తో, అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్. అండ్ నా యంగ్ ఏజ్లోనే ఎల్వి ప్రసాద్ గారితో హిందీ సినిమా, అలాగా అమితాబ్ బచ్చన్తోనూ, దిలీప్ కుమార్తోనూ, ధర్మేందర్తోనూ, ఇట్లాగా ఇవన్నీ ఆపర్చునిటీ అన్నమాట. అది సో దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఎంతమంది దర్శకులతో పనిచేశారు కదా సార్, మన తెలుగు కానీ హిందీ కానీ. అంటే ఇది నేను అకాడమిక్గా అందరికీ తెలియటం కోసం అడుగుతున్నాను, దర్శకుడిలో, దర్శకుడి కథలో కెమెరామెన్ పాత్ర ఎంత? ఇప్పుడు దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. కెమెరామెన్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు, కెమెరామెన్ ఎంతవరకు భారాన్ని మోస్తాడు అనేది మీ మాటల్లో మీ నిర్వచనం ఏంటి? అంటే దర్శకుడికి కెమెరామెన్కి ఉన్న అనుబంధాన్ని మీరు ఏం చెప్తారు? హీఈస్ ఇప్పుడు డైరెక్టరు ఒక ఆర్కిటెక్ట్ లాంటాడు. ఒక ఇంటిని టోటల్గా ఆయనే డిజైన్ చేస్తాడు. ఓకే, దానికి మెయిన్గా ఒక నాలుగు పిల్లర్స్ కావాలి కదా. ఆ మెయిన్ నాలుగు పిల్లర్స్లో ఒక పిల్లర్ కూడా సినిమాటోగ్రాఫర్ అని నా ఫీలింగ్. ఒక పిల్లర్, వెరీ గుడ్. అంతే తప్పితే ద హోల్ థింగ్ ఈజ్ డైరెక్టర్స్ విజన్ మొత్తం. హీఈస్ ద మెయిన్ ఆర్కిటెక్ట్. అది బిలీవ్ చేస్తా నేను. ఒక రైటరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక సినిమాటోగ్రాఫరు, మేబీ ఒక డైలాగ్ రైటర్ కానీ, ద ఫోర్ పిల్లర్స్. 81లో మీరు స్టార్ట్ చేసిన తర్వాత 82, 84, 85 వరకు ఒకలాంటి సినిమాలు వచ్చాయి. 87లో వచ్చిన శివ ఒక్కసారి ఇండస్ట్రీని తిప్పేసింది, పల్టి కొట్టించింది. అప్పటి వరకు ఉన్న పారామీటర్స్ మారిపోయాయి, అప్పటి వరకు ఉన్న ఇది మారిపోయాయి. అందులో మీ చాలా పాత్ర ఉంది. అప్పటికి వర్మగారు చాలా కొత్త డైరెక్టర్ కదా, ఆయన అప్పటికి పెద్ద అనుభవం ఉన్న కాదు. అసలు మీరంతా ఒక టీమ్గా ఏర్పడి అప్పటికి మీరే సీనియర్ ఒక రకంగా కదా, ఆ అనుభవం ఏంటి సార్? అది ఇండస్ట్రీని అలా అంత సంచలనం అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? దాని వెనక ప్రయత్నం ఏంటి మీ పాత్ర? అదేంటంటే ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరి దగ్గర డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్లో కానీ ఈ ప్రాక్టికల్ అనుభవం లేదండి తనకి. ఓకే, తనకి ఫిలిం మేకింగ్ అనేది ట్రెమెండస్ ప్యాషన్. తను రోజు ఒక నాలుగు సినిమాలు చూసేవాడు, బికాస్ హీ ఓన్స్ ద వీడియో లైబ్రరీ. ఆ లైబ్రరీకి వెళ్ళి నేను కూడా క్యాసెట్లు తీసుకుంటా ఉండగా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి అప్పుడప్పుడు నా రూమ్కి వస్తూ ఉండేవాడు, వచ్చి డిస్కస్ చేస్తూ ఉండేవాడు, ఈ సినిమా బాగుందండి, అది మీరు ఖాళీగా ఉంటే ఆ సినిమాకి ఒకసారి వెళ్ళొద్దామండి, మీరు చూడాలి తప్పకుండా. ఎట్లాగా ఒకసారి నైట్ అయితే వచ్చి నా రూమ్లోనే పడుకొని వెళ్ళేవాడు. అలాగ కొన్నాళ్ళ తర్వాత నేను విజయ్ షూటింగ్కి నాగార్జునతో మన ఉడిపి షూటింగ్కి నేను కూడా వస్తానంటే నాతో పాటు తీసుకెళ్ళాను. అక్కడ నాగార్జునకి ఒక సబ్జెక్ట్ ఏదో చెప్పాడు నాకు, ఇలాగ డైరెక్షన్ చేయాలని ఉంది అని. నాగార్జునకి కూడా ఎలా పరిచయం అంటే వాళ్ళ ఫాదరు కృష్ణరాజు గారు సౌండ్ ఇంజనీరు, నాగేశ్వరరావు గారు వాళ్ళు బాగా క్లోజ్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే. సో నాగార్జున కథ విని ఇట్లాంటివి కాదు, అదే తను ఏంటంటే అప్పుడు సమ్ గోస్ట్ బ్యాక్డ్రాప్తో అట్లాంటి కథ ఏదో చెప్పాడు, తనకి ఏదో అంత నచ్చినట్టుగా లేకుండా. తను ఇట్లాగ ఒక యూత్ ఒక యంగ్స్టర్ హీరోగా అట్లాంటి కథ ఏదన్నా చేసుకో అప్పుడు ఆలోచిస్తానన్నట్టుగా ఏదో చెప్తే, కొన్నాళ్ళు ఈ సబ్జెక్టు శివ సబ్జెక్టు చేసుకొని చెప్పాడు. తను చెప్తే తనకు నచ్చి తను గేవ్ ద బ్రేక్ అన్నమాట. అయిన తర్వాత అప్పుడు వెంకట్ గారు ప్రొడ్యూసరు,
వెంకట్ గారు, తర్వాత సురేందర్ గారు కూడా పార్ట్నర్ అనుకుంటే వాళ్ళ బ్రదర్ ఇంట్లో వాళ్ళు, ఫస్ట్ టైం నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఆల్ యూ డబ్బు ఎక్కువైనా కానీ టేక్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోమని వాళ్ళు ఒక పెద్ద కెమెరామెన్ ఎవరు ఇద్దరు ముగ్గురు పేర్లు సజెస్ట్ చేశారు. అందులో నా పేరు లేదు, బట్ ఇతను నాకు మీరు ఎవరన్నా చెప్పండి, నాకు కెమెరామెన్ మాత్రం గోపాల్ రెడ్డి గారినే ఇవ్వండి, ఆయన చిన్న కెమెరామెన్ అయినా ఐఎమ్ సమ్హౌ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హిమ్ అన్నట్టుగా నన్ను అడిగాడు అన్నమాట. సో దానికి పని చేస్తూ ఉండగా ఇలా డిస్కస్ చేసుకుంటా, సో అతని ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని అట్లా చేశాను అన్నమాట ఆ సినిమా. సినిమా చేశాక నాగేశ్వరరావు గారు ఆ సినిమా చూసి చప్పరించేశారు, ఇది పెద్దగా ఆడదని అని అన్నారు. అయినా కానీ అది తెలియదు, కానీ నాకు వెంకట్ నేను ఇద్దరం కలిసి డబుల్ పాజిటివ్ చూసాం ప్రసాద్ ల్యాబ్లోనే. మేమిద్దరమే చూసాం, ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్ అవల చూసిన తర్వాత ఎలాగుంది గోపాల్ నీకు అన్నాను. డెఫినెట్గా ఓకే సినిమా, డెఫినెట్గా మనం సేఫ్ అన్నట్టుగా చెప్పాను. అంతేగాని నేను పెద్ద ఎక్సైట్ అవ్వలేదు. ఓకే, అది ఫైనల్ ప్రింట్ వచ్చింది, ఫస్ట్ కాపీ. రీ రికార్డింగ్ అయిపోయి సౌండ్ ఎఫెక్ట్స్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నేను చూశాను. చూసిన తర్వాత ఈ సినిమా నేనే పనిచేశానా అనే అంత నేనే షాక్ అయ్యా. సో రీ రికార్డింగ్తోనూ ఆ సౌండ్ ఎఫెక్ట్స్తోనూ సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అన్నది అప్పుడు నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను అనమాట. సో ద ఎంటైర్ మెరిట్, ద హోల్ మెరిట్ గోస్ టు ద డైరెక్టర్. అతను మనం మేకింగ్ అప్పుడు కూడా టెక్నీషియన్ని ఇన్స్పైర్ చేస్తాడు, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం లైటింగ్ చేసేటప్పుడు అది ఏదో కొన్ని వీటి గురించి మనకి చెప్తూ ఉంటాడు అన్నమాట. దాంతో ఇన్స్పైర్ అయ్యి ఒక కొన్ని ఇంగ్లీష్ ఫిలిమ్స్ కోట్ చేయటం అట్లా అలా చేస్తూ ఉండగా నేను అప్పుడు గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయింది, గార్డెన్ విల్లీస్ అనే కెమెరామెన్, ఆ కైండ్ ఆఫ్ లైటింగ్ ఈ సినిమాకి ఈ సబ్జెక్ట్కి బాగుంటుందని అట్లాంటిది ఫాలో అయ్యా అన్నమాట. అది వర్కౌట్ అయింది బాగా. ఆ తర్వాత వర్మగారు సినిమాలు కంటిన్యూస్గా చేశారు కదండి, క్షణక్షణం, తర్వాత శివ హిందీ చేశాను, దాని తర్వాత క్షణక్షణం మా ఓన్ బ్యానర్, తర్వాత గోవింద గోవింద కెమెరామన్ కోణం కాసేపు పక్కన పెట్టేద్దాం. మీరు మంచి దర్శకులు, మీరు చేసిన ఆటోగ్రాఫ్ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. చేరం తమిళ్లో తీసిన దానికన్నా కూడా తెలుగులో బాగుంటుందని నా ఫీలింగ్. ఆ అనుభవం చెప్పండి సార్. నేను ఎప్పుడు డైరెక్ట్ చేయాలనే యాంబిషన్ కానీ అవి కానీ ఎప్పుడు ఉండేవి కాదు నాకు అసలు. బట్ నాకు బుక్స్ చదివేవాడిని, అంతేగాని సినిమాకి డైరెక్ట్ చేయాలని ఎప్పుడు యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా పెద్ద స్థాయిలో పెద్ద కెమెరామెన్గా ఉండాలనే ఇదిగా ఉండేది, కానీ అది అసలు ఎప్పుడు ఆలోచించున్నా కానీ ఆలోచించలే నేను ఇది. ఓకే, సడన్గా ప్రొడ్యూసరు ఒక ఆయన ఈ సినిమా కొని మన బెల్లంకొండ సురేష్ గారు నా గెస్ట్ హౌస్కి పక్కన ఉండేది వాళ్ళ ఆఫీసు, ఆయన ఒకసారి వచ్చి ఇలాగ ఛాంబర్లో ఇలా ఒక తమిళ సినిమా కొన్నానండి, వీలైతే ఒకసారి వచ్చి చూస్తారా. కరెక్ట్గా ఆ రోజు ఖాళీగా ఉన్నాను, వెళ్ళి చూశాను. చూసిన తర్వాత అమితంగా నచ్చింది, నిజంగా నా హార్ట్కి బా ఇట్లాంటి సినిమా చాలా గొప్పగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వెళ్తే మా ఆఫీస్కి వచ్చి ఎలాగనిపించింది సార్ అంటే అసలు నాకు నిద్రపట్టలేదు సార్ రాత్రి,
ఇంత మంచి సినిమా చూపించారు అన్న, ఈ సినిమా మీరు డైరెక్ట్ చేస్తారా అన్నాడు. సడన్గా షాక్ నాకు, ఊరికి జోక్ చేస్తున్నారా నిజంగా? లేదు సార్, నిజంగా అంటున్నాను, మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నాడు. గివ్ మీ సమ్ టైమ్ అండి, నాకు మీరు నిజంగా అంటే నేను నాకు అసలు ఈ ఉద్దేశం లేదు, బట్ ఈ సినిమా అంత నచ్చింది కాబట్టి నిజంగా ఆలోచించి 2 డేస్ టైం అండి చెప్తాను నేను అని. అసలు నేను చేయగలనా, దీనికి న్యాయం చేయగలనా నేను లేదా అని ఒకసారి ఆలోచించుకుంటే మనసులో అయితే చేయాలని అనిపించింది. సో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కేఎల్ నారాయణ, ఆయనతో మాట్లాడితే నిజంగా అంత నచ్చితే మీకు చేయాలనిపిస్తే తప్పకుండా చేయండి అని. నెక్స్ట్ నాగార్జున, నాకు బాగా క్లోజ్ అయినట్టు. సో తనకి ఫోన్ చేసి అడిగారు, ఏంటి గోపాల్ ఎప్పుడన్నా నాతో చేస్తావాను అనుకున్నాను, లేదు బాబు ఈ ఆపర్చునిటీ నాకు బాగా అనిపించింది, ఒకసారి మీరు కూడా చూడండి సినిమా అన్నాను. సో అందరి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంకా దెన్ ఐ సెడ్